జిల్లా బీజేపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. టౌన్ హాల్లో దళిత మోర్చా సభ రసాభాసగా మారింది. జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, ఏపీ ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో బీజేపీ ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసమైంది. టౌన్ హాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నెల్లూరు జిల్లా బీజేపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. టౌన్ హాల్లో దళిత మోర్చా సభ రసాభాసగా మారింది. జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, ఏపీ ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో బీజేపీ ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసమైంది. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్డేట్స్ మా ప్రతినిధి మురళి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి చెప్పండి, అసలు సభ రసాభాసగా మారడానికి అసలు కారణం ఏంటి? నెల్లూరు జిల్లా బీజేపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. దాదాపు కొంతకాలం నుంచి ఇటు జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, అలాగే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి వర్గీయుల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ప్రత్యక్షంగా ఈ సంఘటన అయితే ఇంతవరకు కనిపించలేదు. అయితే ఈ రోజు దళిత మోర్చా ప్రత్యేక సభా కార్యక్రమాన్ని నెల్లూరు టౌన్ హాల్ వేదికగా నిర్వహించారు. అయితే ఈ సభా కార్యక్రమానికి నగరంలోని గాంధీ దగ్గర నుంచి టౌన్ హాల్ వరకు కూడా భారీగా ర్యాలీ నిర్వహిస్తూ ఈ కార్యక్రమం కొనసాగింది. అయితే ఇంతలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి వర్గం ఇటు సురేష్ రెడ్డి వర్గానికి చెప్పకుండా దళిత మోర్చా సభ నిర్వహిస్తున్నారంటూ ఇటు ఈ సురేష్ రెడ్డికి చెందినటువంటి వర్గం అంతా కూడా ఒక్కసారిగా టౌన్ హాల్లోకి తెచ్చుకొని వచ్చి దాడికి, అంటే అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేసి వేడికపై ఉన్నటువంటి కుర్జీలన్నీ కూడా కింద పడేయడం, అక్కడ ఉన్నటువంటి ఫోటోలని ఫ్లెక్సీలను కూడా చించేసి అక్కడ నిరసన కార్యక్రమాన్ని కూడా దిగడం జరిగింది. అయితే ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర నాయకులు కర్ణాటక ఆంజనేయ రెడ్డి, వీళ్ళందరూ కూడా వారిని సంభాయించేందుకు ఎంతవరకు ప్రయత్నించినప్పటికీ అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్యకర్తల మధ్య తోపులాట అయితే ఆగలేదు. అయితే ఇంతవరకు కూడా గతంలో ఎప్పుడు బీజేపీలో ఇటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రస్తుతం ఇద్దరు కమలనాథుల్లో రెండు వర్గాలు ఈ విధంగా కొట్లాటకు జరిగేసరికి జిల్లాలో ఒక చర్చనీయ అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. 3 గంటల సేపు, అంటే టౌన్ హాల్ ప్రాంగణంలో దాదాపుగా 3 గంటల సేపు కూడా ఈ పోరు రసాభసగా మారినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంతవరకు కూడా ఒకరిపై ఒకరు తోపులాటకు దిగినటువంటి పరిస్థితులు చూసాం. అయితే దాదాపుగా జిల్లా బీజేపీలో ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా తారాస్థాయికి వర్గ విభేదాలు చేరాయని చెప్పవచ్చు. ఈ విషయమై ఇప్పటికే బీజేపీ అధిష్టానానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నేతలు ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఇవాళ జరిగినటువంటి దళిత మోర్చా సభ రసాభసగా మారడం వై ఇటు బీజేపీ అధినాయకత్వం కూడా దీనిపైన ఆరా తీసినట్లుగా తెలుస్తోంది శ్రీవిద్య. మరి ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందా మురళి? ప్రస్తుతం అయితే చెప్పొచ్చు, ఉదయం జరిగినటువంటి సభ అయితే 10 గంటలకే సభ కార్యక్రమం ప్రారంభం కావాల్సింది. అయితే 10 గంటలకి భారీ ర్యాలీగా వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా లోపల విధ్వంసం సృష్టించే కార్యక్రమంలో భాగంగా 3 గంటల సేపు దాదాపుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక పోలీస్ యంత్రాంగం కూడా సంఘటనా స్థలానికి చేరుకొని కొంచెం సంభాయించే ప్రయత్నాలు చేపట్టారు. అయితే రాష్ట్ర నాయకత్వం, రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడ నెల్లూరు టౌన్ హాల్ లో ఉండడంతో కొంతమేర కార్యకర్తలు మా తోపులాట జరిగినప్పటికీ ఇద్దరికి కూడా మధ్యలో పరస్పరం కొంత సముదాయించే కార్యక్రమంలో భాగంగా కొంత అదుపు అయితే చేశారు. అయితే 3 గంటల సేపు మాత్రం వాదోపవాదాలు, ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇక్కడ తోపులాట్లు అయితే కొనసాగాయి. అయితే జిల్లా రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే బీజేపీకి తన సాధించుకుంటున్న క్రమంలో ఇలా వర్గ విభేదాలు తారాస్థాయికి చేరడం మాత్రం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ మురళి.